లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పేపర్ 2 అంటే సీసాట్ ఎగ్జామ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే కొంచెం పేపర్ 1 బాగానే స్కోర్ చేస్తారో, మెయిన్స్ కానీ రాస్తే యూపీఎస్సీ మెయిన్స్ కూడా క్రాక్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పేపర్ 2 సీసాట్లో ఫెయిల్ అవడం మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మా స్టూడెంట్స్లో, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్లో కొంతమంది స్టూడెంట్స్, అంటే ఒక 2 to 3 స్టూడెంట్స్ పేపర్ 1లో ఆల్మోస్ట్ 125 ఆ రేంజ్లో స్కోర్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఆల్మోస్ట్ ఆ రేంజ్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా పేపర్ 2లో ఫెయిల్ అవ్వడం చూశాను. దాని కారణం ఏంటంటే ఈ 2 to 3 స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల, బీటెక్ అవ్వడం వల్ల వాళ్ళు మేము స్ట్రెస్ చేసినా కూడా, అంటే మీరు పేపర్ 2కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలని మేము స్ట్రెస్ చేసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి, మేము ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, పేపర్ 2 సీసాట్లో ఉండేది అరిథమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, సో ఈజీగానే మేము రాయగలం డైరెక్ట్గా అన్న థాట్తో ఎగ్జామ్కి వెళ్ళడం వలన ఇలా జరిగింది. అయితే మా స్టూడెంట్స్ అనే కాకుండా జనరల్గా కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ పేపర్ 1లో ఈవెన్ 130 మార్క్స్, ప్రిలిమ్స్ పేపర్ 1 అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి, ఇంట్రెస్ట్ రిలేషన్స్ ఇవన్నీ, ఇలాంటి సబ్జెక్ట్స్లో 200కి 120, 130 స్కోర్ చేస్తున్నారు. యాక్చువల్గా అదే డిఫికల్ట్ పేపర్, యూపీఎస్సీలో కావాల్సిన నాలెడ్జ్ కూడా అదే, అందులో ఎనఫ్ నాలెడ్జ్ స్కోర్ చేసినప్పటికీ కూడా, మంచి నాలెడ్జ్ సంపాదించి మార్క్స్ స్కోర్ చేసినప్పటికీ కూడా పేపర్ 2లో ఫెయిల్ అవుతున్నారు. అయితే యూపీఎస్సీ 2013-14 ఆ టైంలో పేపర్ 2ను కూడా కౌంట్ చేసి రిజల్ట్ ఇచ్చేది, అంటే పేపర్ 1, పేపర్ 2 రెండిట్లో కూడా వచ్చిన మార్క్స్ని కౌంట్ చేసి కట్ ఆఫ్ డిక్లేర్ చేసేది. కానీ 2015 నుంచి యూపీఎస్సీ పేపర్ 2ని క్వాలిఫైయింగ్ చేసేసింది, అంటే పేపర్ 2లో 200 మార్క్స్కి 67 మార్క్స్ సరిపోతుంది, అందుకని ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. దానివల్ల 2015-16-17లో చాలామంది స్టూడెంట్స్ పేపర్ 2కి ఏం ప్రిపరేషన్ లేకుండా వీళ్ళు రాసేసేవాళ్ళు, ఈజీ క్లియర్ చేసేవాళ్ళు, ఈజీగా 130-140 వచ్చే పేపర్ 2లో కూడా. కానీ 2018 నుంచి స్లోగా యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఈ పేపర్ 2ని డిఫికల్ట్ చేస్తుంది, అందులో ఉన్న ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ని కానీ అరిథమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ని బాగా లాజికల్గా డిఫికల్ట్ చేస్తుంది. దానివల్ల 2018 నుంచి స్టార్ట్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ పేపర్ 2లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అగైన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీది మెడికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదా సమ్ నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుందాం, డెఫినెట్గా మీరు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే మీకు అరిథమెటిక్ రీజనింగ్ అనేది 10th క్లాస్ తర్వాత కంప్లీట్ టచ్ పోయి ఉంటుంది మీలాంటి స్టూడెంట్స్కి. సో మీరేం చేయాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 1 అవర్ లేదా అట్లీస్ట్ వీక్లీ ఒక 4-5 అవర్స్ టైం స్పెండ్ చేసి అరిథమెటిక్ రీజనింగ్లో డిఫరెంట్ టాపిక్స్ని నేర్చుకొని ఆ ఫార్ములాస్ని ఎక్కువగా బయట చేసిన అవసరం లేదు. యూపీఎస్సీ ఫార్ములా బేస్ ఇవ్వట్లేదు, లాజికల్గా ఇస్తున్నారు, జస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ డౌట్స్ వస్తే మీకు ఒక మెంటర్, ఒక టీచర్ ఉండాలి, ఆ ప్రాబ్లమ్స్ డౌట్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా మీరు ఒక 8-9 మంత్స్లో టాపిక్స్ అన్ని ఫినిష్ చేసుకోవచ్చు, వీక్లీ 4 to 5 అవర్స్ ఎనఫ్. కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఇంటర్ ఎంపీసీ, ఇంటర్ ఎంపీసీ చదివి ఆ తర్వాత బీటెక్ లేకపోతే బీఏ మ్యాథమెటిక్స్ సంథింగ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అయితే మాత్రం అట్లీస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కన్నా ఒక 3 మంత్స్ ముందు, లాస్ట్ 2 to 3 మంత్స్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎవ్రీ వీక్ ఒక 4 to 5 అవర్స్ మీరు అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పజిల్స్ అవ్వచ్చు, బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఇటువంటి ఏరియాస్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరైనా కూడా. అలా కాకుండా జస్ట్ ఎగ్జామ్ కన్నా 1 వీక్ ముందు కూర్చొని టాపిక్స్ అన్నీ ఫినిష్ చేస్తే మీకు ఆ క్లారిటీ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ స్పీడ్ కానీ రావు. సో ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కూడా స్పెండ్ అట్లీస్ట్ 3 మంత్స్, వీక్లీ 4 అవర్స్ యూ హ్యావ్ టు స్పెండ్. అయితే ఇంకోటి ఇంగ్లీష్, ఇంగ్లీష్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ 2 సీసాట్లో ఇంగ్లీష్ అనేది ఓన్లీ రీడింగ్ కాంప్రిహెన్షన్ మాత్రం ఇస్తున్నారు, బట్ డిఫికల్ట్గా ఇస్తున్నారు, టఫ్ కాంప్రిహెన్షన్స్. దాన్ని మీరు వేరే ఏదో స్టడీ చేసి గ్రామర్ ఒకాబులరీ నేర్చుకోవడం లాభం ఉండదు, ఒకాబులరీ వలన కానీ గ్రామర్ వలన ఏం లాభం ఉండదు. యూ హ్యావ్ టు రీడ్ వైడ్లీ, న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవడమే, న్యూస్ పేపర్ను ఎడిటోరియల్ని ఫాస్ట్గా చదవడం అలవాటు చేసుకోవాలి. మీరు ఆల్మోస్ట్ సంవత్సరం మొత్తం న్యూస్ పేపర్ చదివితే, ఎడిటోరియల్ చదివితే ఆటోమేటిక్గా మీ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్పీడ్ కానీ ఆ ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ ఆర్టికల్ కానీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి.
అయితే ఈ మధ్య ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్ చదవకుండా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో పాయింట్స్ అండర్లైన్ చేసుకొని బైహార్ట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది ఉన్నట్లా. దానివల్ల వాళ్ళు ప్రిలిమ్స్ పేపర్ 2లో ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ హ్యాబిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్.